హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మనందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి యొక్క మంచి అవకాశముకై ప్రభువుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి యొక్క 40 దినాలు ప్రభు సన్నిధిలో గడపటకు, అలాగే ఉండగలిగిన వారు ఉపవాసముండి ప్రభు సన్నిధిలో కనిపెట్టడంకు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశముకై మరి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మరి ఈ దినం యొక్క వాక్యమును మనం ధ్యానం చేద్దాం. మహాగణుడు తండ్రి, సర్వోన్నతుడు ప్రభువ, సర్వశక్తిమంతుడు దేవ, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రం దేవ. సర్వాధికారి మీకు వందనాలు, స్తోత్రం నాయన. సమస్తమునకు ఆధారమైన దేవ మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మీ పాదాల దగ్గరికి వస్తుండగా సహాయం దయచేయండి, కృప చూపించండి, కనికరం చూపించండి దేవా. మీకే వందనాలు, స్తోత్రం తండ్రి. అద్వితీయ సత్యదేవ మీకే వందనాలు, స్తోత్రం తండ్రి. ఇదిగో ఈ సమయం అంతటిని పరిశుద్ధాత్మదేవ మీ చేతికి అప్పగించుకుంటూ తండ్రి నాతో మాతో మాట్లాడమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఒక కీర్తన పాడుకుందాం. కీర్తన పాడుకొని ప్రభువుని గణపరుద్దాం, ఆరాధిద్దాం. ప్రభువుని ఆరాధించుట ఒక ధన్యత. ఎందుకంటే చాలామంది ప్రభువుని ఆరాధించలేరు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, సజీవులు సజీవులే కదా ప్రభువా నిన్ను స్తుతిస్తారని. మనము ఆత్మీయంగా బ్రతుకున్నాము అనే దానికి ఒక గుర్తు ఏంటంటే ప్రభువుని ఆరాధించటం, స్తుతించటం. చిన్న ప్రార్థన, నజరేయుడా నా యేసయ్య అనే పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధిద్దాం. నజరేయుడా నా యేసయ్య, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి. ఆకాశ గగనాలను మీ జేనతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, వ్రేలాడదీసిన నా యేసయ్యా, మీకే వందనం, మీకే వందనం, మీకే వందనం, మీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. శూన్య జలములలో బడినే వెళ్ళినా, జలములలో బడినే వెళ్ళినా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా, మీకే వందనం, మీకే వందనం, మీకే వందనం,
మీకే వందనం నజరేయుడా నా యేసయ్యా సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయన సీయోను శిఖరాగ్రము మీ సింహాసనమాయన సీయోనులో నిన్ను చూడాలని సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా ఆశతో ఉన్నాను నా యేసయ్యా మీకే వందనం మీకే వందనం మీకే వందనం మీకే వందనం నజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా 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 మరి నిజంగా గమనించినట్లయితే ఆకాశములో శూన్యములో ఈ భూమిని సమస్తమును వేలాడదీస్తున్నవాడు ఆయన. చాలా సందర్భాల్లో మనము క్రైస్తవులు ఎక్కడ మోసపోతూ ఉంటారంటే తాము ఎటువంటి దేవుణ్ణి కొలుస్తున్నారో ఎరుగక తాము తమ తండ్రి యొక్క గుణగణాలను శక్తిని ఆయన యొక్క మహోన్నతత్వాన్ని ఎరుగక క్రైస్తవులు ఆయన బిడ్డలనేవారు చాలా సందర్భాల్లో మోసపోతూ ఉన్నారు. దేవుని వాక్యంను ధ్యానం చేసుకుందాం. చిన్న వాక్యం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంను ధ్యానం చేసుకుందాం. మహాగరుడవు తండ్రి, మహోన్నతుడవు దేవ, సర్వోన్నతుడవు ప్రభువా, సర్వశక్తిమంతుడవు దేవ, తండ్రి మీ పాదాల దగ్గరకు వస్తుండగా నాతో మాతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. అయ్యా, నిజముగా ఆకాశంలో శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన వాడవు, అగాధ సముద్రాలను నెలలు నిర్మించిన వాడవు. ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడివి. మీకు అసాధ్యమైనది లేదు నా తండ్రి. మీ పాదాల దగ్గరకు వస్తుండగా నాతో మాతో మాట్లాడమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 3:17 చూస్తే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అని చెప్పి ఇక్కడ ముత్తు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ పౌలు గారి యొక్క ప్రార్థన అది ఏమంటుంటే మీ మనోనేత్రములు వెలిగించబడాలని. మనోనేత్రముల గురించి అనగా ఏమిటి, మనోనేత్రాలు ఏంటి? దేవుడికి అంటున్నారు మీ కన్ను గురించి మాట్లాడుతున్నారు. ఈ కన్ను ఏంటి చూడండి. ఇంకొక వాక్య భాగం చూద్దాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:2 చూద్దాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:2 పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఎలయనగా మీరు మృతి పొందితిరి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కన్ను దేనికి సాదృశ్యంగా ఉందంటే దేన్ని మనము దృష్టిస్తామో, దేన్ని మనము ఆశిస్తామో దానికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ మీరు పైనున్న వాటిని వెతకండి అని చెప్పి అంటున్నారు. ఏ విధంగా సాధ్యం పైనున్న వాటిని వెతకటం? ఇందాక అంటున్నారు మీరు కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడినట్లయితే పైనున్న వాటి మీదే దృష్టి పెట్టుకోలేదు. ఒక క్రైస్తవుడు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నాడు, ఒక క్రైస్తవుడు తిరిగి జన్మించాడు అనేదానికి ప్రధానమైనటువంటి ఒక సూచన ఏంటి అంటే ఒక క్రైస్తవుడు
మరి ప్రభువుని వెంబడిస్తున్నారు లేదంటే నిజముగా దేవుని యొక్క రాజ్య వారసులుగా ఉంటున్నారు లేదంటే ఆత్మీయంగా ఎదుగుతున్నారు అనే దానికి ఒక ప్రధానమైన సూచన ఏంటంటే మనం ఆశించేవి ఏమై ఉన్నవి అనే దాని గురించి, వేటిని మనం దృష్టిస్తాము అనేది. దేవుడు అంటున్నారు మీ కన్ను తేటగా ఉన్నట్లయితే మీ దేహమంతయు వెలుగుమయంగా ఉంటుంది. అంటే మనం ఆశించే వాటికి మన యొక్క వెలుగుకి ఒక సంబంధం ఉన్నట్లుగా మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, మనం ఆశించే వాటికి వెలుగుకి ఒక సంబంధం ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, కింద చూడండి, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి మయమై ఉండును, నీలో నున్న వెలుగు చీకటి ఉండిన ఎడల. చీకటి ఎంత గొప్పది చూడండి. చాలామంది ఏమంటున్నారంటే, మనము సమాజంలో చూస్తూ ఉన్నాం, కొంతమంది నేను ఏ తప్పు చేయనండి అంటున్నారు. నేను ఏ తప్పు చేయనండి అని చెప్పంటున్నది నిజంగా ఒకటి ఆశించటము ఒక ఎత్తైతే, కన్ను ఆశించడానికి గుర్తుగా ఉన్నట్టయితే, రెండు గ్రహించటం. చూడండి, గ్రహించటం, దేన్ని దృష్టిస్తామో దాన్ని మనం గ్రహిస్తాం. అవ్వ మరి ఆ యొక్క తోట ఆ చెట్టు తోటలోకి వెళ్ళి ఆ చెట్టు దగ్గర నుండి పదే పదే ఆ పండును చూస్తూ ఉంది. ఆ పండును చూస్తూ ఉండే కొద్దీ దాన్ని ఆశిస్తూ ఉంది. ఆశిస్తూ ఉండగా తనకేమనిపించిందంటే ఆ పండు రమ్యంగా ఉన్నట్లుగా గ్రహించటం మొదలు పెడతాం. ఇక్కడ గమనించినట్లయితే మనలో ఉన్న చీకటి వెలుగై ఉండిన ఎడల. అంటే వెలుగు మనల్ని దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క స్వరూపానికి దేవుని యొక్క లక్షణాలకి గుర్తుగా ఉంది. చాలామంది ఏది వెలుగు అనుకుంటూ ఉన్నారో నేటి దినాల్లో, ప్రాముఖ్యంగా నేటి దినాల్లో ఏది వెలుగు అనుకొని ప్రజలు వెంబడిస్తూ ఉన్నారో, ఒకవేళ ఆ వెలుగు కనుక చీకటి అయితే అది ఎంతో మోసకరము, ఎంతో భయంకరము అని చెప్పి మనకి వాక్య భాగం తెలియజేస్తూ ఉంది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, వెలిచూపు వలన కాదు కానీ విశ్వాసముతో నడవండి అనేసి. మనం గమనించినట్లయితే రెండు రకాల నేత్రాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైనటువంటి నేత్రాలు అయితే, రెండు ఆత్మ సంబంధమైన నేత్రాలు. ఈ ఆత్మ సంబంధమైన నేత్రాలు ఎప్పుడైతే తెరవబడతాయో క్రైస్తవ విశ్వాసికి ఆత్మ సంబంధమైన విషయాలు రమ్యముగాను, ఆత్మ సంబంధమైన విషయాలు తేటగాను కనబడటం మొదలు పెడతాయి. అందుకే వెలిచూపు వలన కాదు కానీ విశ్వాసం. చాలాసార్లు వెలిచూపు అంటే మనం ఇందాక మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. దావీదు ఇస్రాయిల్ దండలోకి వెళ్ళినప్పుడు గొల్యాతు వచ్చి అనేక మందిని సవాలు విసురుతూ ఉన్నాడు. అక్కడ వేల మంది ఇస్రాయిల్ సైనికులు ఉన్నారు. వారందరికీ ఒక సవాలు వేస్తూ ఉన్నాడు. ఏమనంటే, మీలో ఎవరైనా ఒక్కళ్ళు వచ్చి నన్ను ఓడిస్తే నేను మేమందరం కూడా మీకు దాసులుగా ఉంటాం, లేదా నేను మిమ్మల్ని ఓడిస్తే మీరందరూ మాకు దాసులు అవ్వాలి అని చెప్పి. నిజంగా మనం కథగా చదువుతున్నప్పుడు అది చాలా సులువుగా మంచిగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ సిచ్యుయేషన్లో ఉంటే ది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. అంత మాత్రమే కాదు, ఒక్క వ్యక్తి వల్ల ఆ యొక్క సామ్రాజ్యంలో ఉన్నటువంటి మనుషులందరూ, వారి పశువులు, వారి ఆస్తులు, వారి భార్యలు, వారి పిల్లలు మొత్తం కూడా బానిసత్వంలోకి వెళ్ళిపోయినటువంటి ఒక ప్రమాదం కనపడతాం. అందరి కళ్ళకి గొల్యాతు చాలా ఎత్తుగా, బలముగా, బహు బలశాలిగా కనపడతా ఉన్నాడు. కానీ దావీదు కళ్ళకి గొల్యాతు బలం కనపడటం లేదు. చూడండి, అందరూ అదే చూస్తూ ఉన్నారు. ఇది ఆత్మీయ నేత్రాలు కలిగిన వారు చూసేటువంటి విషయమని అర్థం చేసుకోవచ్చు. దావీదుకి గొల్యాతు బలము కనపట్లేదు, గొల్యాతు ఎత్తు కనపట్లేదు, ఏమీ కనపట్లేదు, కానీ దేవుణ్ణి కనపడుతున్నాడు. దేవుని యొక్క మహిమకు, దేవుణ్ణి మహిమపరచని కనపడతా ఉంది. అలాగే మోషే 12 మంది వేగువారిని పంపిస్తూ ఉన్నారు కనానులోకి. 10 మంది వచ్చి చెప్తున్నారు, అనాకీయులు ఉన్నారు అక్కడ, వాళ్ళ ఎదుట మేము మిడతల వలె ఉన్నాము, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, చాలా భయంకరులు, చాలా పెద్దవాళ్ళు అని, వారిని మనం జయించలేము. అంటే అప్పుడు ఏం జరిగింది, సర్వ సమాజము ఏడ్చారంట, అయ్యో మనం వచ్చి ఇక్కడ అరణ్యంలో ఇరుక్కుపోయాం, ఇప్పుడు ఏదైతే వాగ్దానం చేశారో
అది బహు కష్టంగా ఉంది, అది అసాధ్యంగా కనపడతా ఉంది. మనం వెనక్కి ఐగుప్తులకు వెళ్ళలేము, అలాగని ఈ అరణ్యంలో బ్రతకనులేము. ఏం చేయాలి అని చెప్పి సర్వ సమాజం ఏడుస్తూ ఉంది. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం చెప్తున్నారు, లేదు లేదు, మనము నిశ్చయంగా వారిని జయిస్తామని. వీరందరికీ ఉన్నటువంటి కళ్ళకి, యెహోషువా కాలేబు ఉన్న కళ్ళకి ఉన్న తేడా ఏంటంటే, వారందరూ కూడా ఆ అనాకీయుల్ని చూసుకున్నారు, వారిని వారు చూశారు. యెహోషువా కాలేబు అనాకీయుల్ని చూశారు, దేవుణ్ణి చూశారు. దేవుని ఎదుట అనాకీయులు మిడతలు కాదు కదా, చిన్న చీమల్లా కూడా కనపట్టలేదు. అందుకే అన్నారు నిశ్చయముగా మనం వీరిని జయిస్తామని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు ఈ అనాకీయుల వలె, ఈ గొల్యాత్ వలె మన ముందు వచ్చి నిలబడతా ఉంటాయి. అనుదినము ఇవి నిలబడతా ఉంటాయి, మనం బెంబేలెత్తిపోతూ ఉంటాం. అయ్యో, ఇది నా శక్తికి మించిన పని, ఇది నేను చేయలేను అని చెప్పంటున్నాం. అవును ప్రియమైన సహోదరా సహోదరి, మనము చేయలేము, అది మన శక్తికి మించిన పని. కానీ దేవునికి అసాధ్యమైనది లేదు. అది ఏ సమస్య అయినా సరే, నీవేమన్నా బంధకాల్లో చిక్కుకున్నావేమో, పాప బంధకాల్లో చిక్కుకొని నేను బయటికి రాలేకపోతున్నాను అని చెప్పి గిలగిలా కొట్టుకుంటున్నావేమో, యేసయ్యను ఆశ్రయించిన వారికి శాంతి లభిస్తుంది, విడుదల లభిస్తుంది. ఆయన శక్తి మనల్ని దానిలోండి బయట పడవేయగలదు. అందుకే దేవుడు అంటున్నారు, మనుషులకి ఇది అసాధ్యము. ఒక మనుష్యుడు రక్షించబడటం అనేది మనుషులకి అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పి మాట్లాడతాం. చూడండి, ఇది దృష్టి. మనము పైనున్న వాటి మీద దృష్టి పెట్టుకోవాలి. దేవుని సంబంధమైన విషయాల పట్ల ఆశ కలిగి ఉండాలి, దృష్టి కలిగి ఉండాలి. ఎలాగ తెలుస్తుంది నేను సరిగ్గా దేవుని వెంబడిస్తున్నాను లేదనేది? రోజంతట్లో నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో ఒక్కసారి ఆలోచించి, రోజంతట్లో నీ మనసు దేన్ని ఆశిస్తుందో ఒక్కసారి ఆలోచించి, అది చెప్పేస్తుంది మనం దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాం, ఎంత దూరంగా ఉన్నాం. కదండి, భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టుకుంటారు, పరసంబంధమైన వాటి మీద దృష్టి పెట్టుకుంటారు. మనం పరసంబంధమైతే పరసంబంధమైన వాటి మీద దృష్టి పెట్టుకుంటాం. పరలోకంలో ఉన్నటువంటి ప్రభు, పరలోకంలో ఉన్నటువంటి పరలోక విషయాల మీద, ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టుకుంటాం. మరి భూ సంబంధమైన వాటి మీద మన యొక్క యావ, మన యొక్క ఆశ, మన ఆలోచన, మన ప్లానింగ్ అంతా కూడా దీని గురించే జరుగుతున్నట్లయితే, ప్రియమైన సహోదరి సహోదర, వాక్యం సెలవిస్తుంది, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించుకొని, ఎందుకంటే లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నది. లోకంలో విషయాలు కలిగి ఉండటం వేరు, వాటిని ప్రేమించటం వేరు. లోకంలో విషయాలు కలిగి ఉండటం వేరు, వాటిని ప్రొసెస్ చేసుకోవటం, అంటే వాటిని అపారంగా మనము వాటి పట్ల ఒక విధమైనటువంటి స్వార్థము, లేదంటే ఒక విధమైనటువంటి అపేక్ష కలిగి ఉండటం. అందుకే దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు, క్రీస్తుతో కూడా మీరు లేపబడినట్లయితే మీరు పైనున్న వాటి మీదే దృష్టి పెట్టుకోండి అని. ఒకవేళ క్రీస్తుతో కూడా మనం లేపబడకపోతే మనము నాశనమునకు దగ్గరగా ఉన్నామని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే క్రీస్తుతో లేపబడ్డ వారు నిత్య జీవుడికి వెళ్తూ ఉన్నారు. క్రీస్తుతో లేపబడక మరి ఈ యొక్క లోకంతో అంటుకట్టబడిన వారు లోకంతో ఉన్నటువంటి ఆ యొక్క తీర్పుకి వెళ్తున్నారు మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియమైన సహోదరి సహోదర, ఈ యొక్క చిన్న హెచ్చరికను మనం గమనిద్దాం. ఈరోజు నువ్వు స్వపరీక్ష చేసుకో, నేను దేన్ని ఆశిస్తూ ఉన్నాను, దినమంతా నా యొక్క ఆశ దేని మీద ఉన్నది, దినమంతా నేను దేని గురించి తపిస్తూ ఉన్నాను, దేన్ని నేను దృష్టిస్తూ ఉన్నాను, దేని గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, అది మన యొక్క ఆత్మీయ స్థితిని తెలియజేస్తుంది. గమనించినట్లయితే దావీదు రాజై ఉండి అనేక పనుల్లో తను బిజీగా ఉండి కూడా నిరంతరము దేవునితో అంటుకట్టబడి ఉన్నాడు. దానియేలు ప్రధానమంత్రిగా ఉండి రోజులో 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోషువా, మోషే వీరందరూ కూడా ఈ భూ సంబంధమైన వారు కారు అంటున్నారు. వారు పాత నిబంధనలో ఉన్నవారే ఆ విధంగా జీవించగలిగితే, ప్రియమైన సహోదర సహోదరి, నూతన నిబంధనలో ఆత్మ సంబంధికులుగా జన్మించి మనము
శరీర సంబంధుల్లాగా జీవిస్తే అది ఎంత దౌర్భాగ్యం. వారు ఆత్మ సంబంధికులుగా వాళ్ళు జన్మించలేదు. మనము ఆత్మ సంబంధికులుగా జన్మించాం, ఆత్మ ద్వారా జన్మించాం, నీటి ద్వారా జన్మించాం. మరి మన యొక్క ఆశ తపన ఎక్కడుండాలి, దేని పట్ల ఉండాలి అని రోజున సుపరీక్ష చేసుకోవాలి. అందుకే దేవుడు అన్నారు, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుగా ఉంటుంది. కన్ను చెడిపోయిందైతే, చెడ్డ వాటిని ఆశిస్తుంటే, పాపమైన వాటిని ఆశిస్తుంటే అంత మాత్రమే కాదు, కన్ను కాదు దేహమంతా చీకటమైపోతుంది. అంటే మనకున్న సమస్తం కూడా చీకటమైపోతుంది, ప్రత్యక్షత లేకుండా, దర్శనం లేకుండా అయిపోతుంది. అర్థం చేసుకోవచ్చు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడవు తండ్రి, సర్వోన్నత కవిదేవ, సర్వశక్తిమంతుడవు ప్రభా, మీకు వందనాలు స్తోత్రం నాయన. అయా మా కళ్ళను, అయా కఠిన బంధకాలను, కళ్ళ కఠిన గంతులను తొలగించండి. మా మనోనేత్రాలు వెలిగించండి. మీ మహిమను చూచినట్లుగా మా మనోనేత్రాలు వెలిగించండి. అవును ప్రభా, ప్రతి దానిలో మీ మహిమను మేము చూడగలిగినట్లుగా మా మనోనేత్రాలు వెలిగించండి. ఇదిగో షడ్రక్ మేషక్ అభిజ్ఞగో మరి అగ్నిగుండంలో ఉన్నారు నాయన, కానీ మీరు వారితో కూడా ఉన్నారు. చూసేవారికి నాయన తండ్రి, ఇదిగో మీ మహిమ కనపడింది నా ప్రభు. అయ్యా మరి మీ సహోదరులు, సహోదరుల యొక్క కుటుంబాలు ఆయన మీ రక్షణ కంచివేయమని వేడుకుంటున్నాం. ఈ యొక్క ఉపత్కర పరిస్థితుల్లో నాయన మీ బాహుబలం చేత కాపాడినందుకు వందనాలు. కుటుంబాల చుట్టూ మీకు అగ్ని కంచివేయండి, మీ నామాన్ని మహింపరచండి, మీ నామాన్ని ఘనపరచండి. మా జీవితాల్లో, మా సంఘాల్లో, మా కుటుంబాల్లో తండ్రి మీ నామాన్ని ఘనపరచమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.